హాయ్ హలో వెల్కమ్ టు హిట్ టీవీ దిస్ ఈజ్ లక్కీ ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు మనసు మమత అనే సీరియల్ నుంచి స్టార్ట్ చేస్తే నా పేరు మీనాక్షి రావోయి చందమామ బంధం గుండమ్మ కథ ఇప్పుడు ఇంటింటి రామాయణం అనే సీరియల్తో అందరి అభిమానాన్ని సంపాదించుకున్న ఆపి ఇప్పుడు మనతో ఉన్నారు హలో అభి హాయ్ లక్కీ ఎలా ఉన్నారు నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అభి చాలా చిన్న నేమ్ ఫుల్ నేమ్ ఏంటి అంటే అభిషేక్ అంతే చిన్న నేమే అభిషేక్ అంతే ఓకే క్యూట్ గా అందరూ అభి అని పిలుస్తారు మనం ఫస్ట్ అభి అభిషేక్ ఎన్ను ఇంటి పేరు అభిషేక్ ఓకే ఓకే మనం ఫస్ట్ ఎక్కడ కలిసామో చెప్పు ఒకసారి మేబీ 6 ఇయర్స్ అవుతుందా 6 ఇయర్స్ బ్యాక్ ఈటీవీ సీరియల్ పేరు గుర్తులేదు కానీ సీరియల్ పేరు ఇంకా తీయలేదు అది అదే అది ఇంకా స్క్రిప్ట్ ఓకే కాలేదు జస్ట్ ఒక మన్ని ఆడిషన్ చేశారు ఓకే ఓకే సో అది అక్కడే ప్రీ ప్రొడక్షన్ లోనే ఆగిపోయింది అవునవును ఆగిపోయింది అప్పుడు మీరు అమ్మాయి గట్ట పేసారు అనుకుంటే నేను అబ్బాయి గట్ట పేసారు అంటే రోల్ రివర్స్ అన్నమాట క్లీన్ షేవ్ చేసుకొచ్చి అది చేసారా అదొక ఎక్స్పీరియన్స్ అవును ఎక్స్పీరియన్స్ చాలా అక్కడ మనం కలిసాం ఫస్ట్ అక్కడ కలిసాం తర్వాత మనం నా పేరు మీనాక్షిలో కలిసాం పోలీస్ అమ్మ పోలీస్ ఎప్పుడు పోలీస్ అని పిలుస్తుంటారు చాలా అంటే పెట్టింది పేరు అన్నమాట లక్కీ గారు ఓకే ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేస్తున్నారు మీరు ప్రెజెంట్ స్టార్ మాలో ఇంటింటి రామాయణం అనే సీరియల్ చేస్తున్నా ఓకే యాజ్ అ లీడ్ వన్ ఆఫ్ ది లీడ్ అండ్ గుండమ్మ కంటిన్యూ అవుతుంది మేబీ ఒక 1.5 వీక్ లో జనరేషన్ చేంజ్ అవ్వచ్చు ఆ తర్వాత ఇంకొక సీరియల్ ఒకటి కమిట్ అవుతున్నా పేరు ఇంకా ఫిక్స్ అవ్వలేదు సీరియల్ సో మేబీ తొందరలో ఫిక్స్ అవుతుంది ఓకే మీకు ఫస్ట్ ఆఫర్ ఎలా వచ్చింది స్టార్టింగ్ అంటే అంత ఈజీగా రాలేదు మనం ఆడిషన్ ఇచ్చేటప్పటికి మన ఇద్దరం కలిసేటప్పటికి ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ ట్రై చేస్తూ ఉన్నా ఈ ఫీల్డ్ లో సో అది ట్రై చేశాక కూడా ఒక 6-7 మంత్స్ ట్రై మొత్తం ఆఫీస్ తిరగడం ఆడిషన్స్ ఇవ్వడం ఇదే జరిగింది ఏంటంటే మనసు మమత అనే సీరియల్ జనరేషన్ చేంజ్ అని పిలిచారు అనిల్ కుమార్ గారు ఉన్నారు కదా పెళ్లి పుస్తకం చేశారు ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ 16-17 సీరియల్స్ చేశారు అన్ని ఏది ముట్టుకుంటే అది గోల్డ్ అన్నమాట అన్ని సూపర్ హిట్ సో సార్ ఏంటంటే నన్ను చూసి ఫస్ట్ నవ్వారు కుర్రాడు మరి చిన్నప్పుడు కదా మనం ఫస్ట్ కలిసాం 22 or 23 చిన్నప్పుడే చేశాం సో ఏంటంటే అలా కాదన్న నాకు కావాల్సింది ఒక మెచ్యూర్డ్ ఫేస్ ఏంటి ఒక 30+ ఉన్న అబ్బాయి అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన అబ్బాయి ఫేస్ కావాలి నెక్స్ట్ టైం చూద్దాంలే అన్నారు అంటే ఆడిషన్ ఓకే అయిపోయిన తర్వాత అంటే సార్ తీసుకోవాలి ఆడిషన్ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటారు వాళ్ళు తీసుకుని నెక్స్ట్ స్టెప్ సార్ దగ్గరికి వెళ్ళాం ఓకే సో కొంచెం డిసప్పాయింట్ అయ్యా అయ్యో ఏంటి సార్ ఇలా అన్నారు సరే ఓకే మేబీ యాక్టింగ్ బాగా చేయలేదంటే ఫీల్ అవుదనేమో కానీ ఇంకొంచెం పెద్ద కొంచెం మెచ్యూర్డ్ లుక్ కావాలి ఒక మ్యారీడ్ ఒక అబ్బాయి లుక్ కావాలన్నారు కాబట్టి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పేసి అన్నాను దానికి కో డైరెక్టర్ సత్యాన్న చేసేవాళ్ళు మనసు మమతకి సో అప్పటి నుంచి ఆయనకి టచ్ లో ఉన్న నెంబర్ తీసుకుని యాక్చువల్గా చెప్పాలంటే సత్యాన్న వల్లే నాకు ఆ మనసు మమత అనేది ఆఫర్ వచ్చింది కరెక్ట్ గా ఈ అనిల్ సార్ చెప్పిన 9 మంత్స్ కి తర్వాత మళ్ళీ సత్యాన్న దగ్గర నుంచి కాల్ వచ్చింది ఓకే అభి గారు ఇలా ఫ్రీ ఉన్నారా అప్పటికి చేంజ్ అయిందా కొంచెం ఫేస్ లో కొంచెం మరీ పెళ్ళైపోయి పిల్లలు ఉండే అంత రాలేదు కానీ కొంచెం చేంజ్ అయింది అప్పటికి సత్యాన్న ఫోన్ చేసి ఇలా జనరేషన్ చేంజ్ అవుతుందండి ఈసారి కాలేజ్ కుర్రాడు గెటప్పే సో మీకు సెట్ అవుతుంది సేమ్ ఒక్కసారి ఆడిషన్ ఇస్తారా అన్నారు సో వెళ్ళాను అప్పటికే ఒక 15-16 మెంబర్స్ ఆడిషన్ చేశారంట ఓకే ఆ రోజు వెళ్ళి ఆడిషన్ ఇచ్చా లక్కీగా నెక్స్ట్ డేనే సార్ పిలిచారు చూశానమ్మా ఓకే సెట్ అవుతావు నువ్వు చాలా జాగ్రత్తగా చేసుకో నా మనవడి పేరు నీ క్యారెక్టర్ పెట్టాను అజిత్ అనే పేరు సో దాన్ని బట్టి ఎంత ఇంపార్టెన్సో ఈ క్యారెక్టర్ నాకు అర్థం చేసుకో అని చెప్పి ఆ బాధ్యత నాకు ఇచ్చి నన్ను ఎంటర్ చేశారు అన్నమాట మనసు మమత సక్సెస్ అయింది మంచి ప్రాజెక్ట్ కదా చాలా సక్సెస్ అసలు అది కూడా లాక్డౌన్ టైంలో అసలు సీరియల్స్ కూడా అంతంత ఉండేవి కాదు మనకి రిమోట్ ఆన్ చేస్తే నువ్వే కనిపించేవాడు అంటే అది ప్రైమ్ టైం ఒకటి లక్కి మనకి యాక్చువల్గా ప్రైమ్ టైం 7:30 అది 10.5 ఇయర్స్ వచ్చింది టెలికాస్ట్ నేను లాస్ట్ జనరేషన్ లో 5th జనరేషన్ ఉంటాం అది సో మా జనరేషన్ తో 10 చేశారు అది నేను 2 ఇయర్స్ చేశాను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ హీరోగానే చేశాను నాకు 3 హీరోయిన్లలో అంటే స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఇద్దరుండే దాని తర్వాత మారి ఇంకొక అమ్మాయి రావడం అట్లా టోటల్ గా అలా జనాల్లోకి బాగా రీచ్ వెళ్ళాలి బాగా రీచ్ వచ్చింది వాళ్ళు అసలు చాలా ఆదరించారు అసలు ఎక్కడ గుర్తుపెట్టినా సరే మీరు చాలా బాగా చేస్తున్నారు బాగా కనెక్ట్ అయిపోతున్నాం మీ క్యారెక్టర్ కి అని చెప్పేసి ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా క్యారెక్టర్ నేమ్ తో పిలిచేవారా మీ ఒరిజినల్ నేమ్ తో పిలిచేవారా క్యారెక్టర్ నేమ్ అజిత్ అనేదే అందరికి తెలుసు అభి అని ఎవరికి తెలియదు సో అజిత్ గాని ఇప్పటికీ ఎవరైనా అజిత్ అంటే వెనక్కి తిరిగి చూస్తుంటారు
సో ఫేమస్ దాంతోటే అండ్ లైక్ దేవుడి దయ వల్ల అనిల్ కుమార్ గారి వల్ల మనసు మమతా నాకు ఫస్ట్ బ్రేక్ అన్నమాట. అవును, నేను కూడా కాల్ చేసి చెప్పాను చాలా మంచి ప్రాజెక్ట్ వచ్చింది అని చెప్పాను, గుర్తుంది అప్పటి నుంచి. మరి తర్వాత నెక్స్ట్ నా పేరు మీనాక్షి కలిసి చేసాం. నా పేరు మీనాక్షి కూడా చాలా మంచి ప్రాజెక్ట్, మంచి ప్రాజెక్ట్ వచ్చింది. బట్ ఆల్మోస్ట్ ఒక 5 మంత్స్ చేసా, అది అయిన వెంటనే మళ్ళీ రాబోయే చందమామ ఈటీవీ. ఓకే, ఇది మనసు మమత చేశారు కదా, అంతకుముందు మీరు ఎన్ని ఆడిషన్స్ ఇచ్చారు ఈ గ్యాప్ లో? మీకు ఎప్పుడైనా నెగిటివ్ అనిపించిందా, అబ్బాయి ఎందుకు ట్రై చేస్తున్నాం మనము, అది ఏమైనా అనిపించిందా? అనవసరంగా వచ్చాము అని, అనవసరంగా వచ్చామని కాదు కానీ అంటే ట్రై చేస్తున్నాము ఏంటబ్బా ఎక్కడ మిస్టేక్ పోతుంది ఎక్కడ మిస్టేక్ పోతుంది అని, ఏదో అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ కి మనం మ్యాచ్ అవ్వకపోవడం, లేదా లుక్ కరెక్ట్ గా ఉండకపోవడం, క్యారెక్టర్ ఒక సిక్స్ ప్యాక్ కావాలంటారు ఒకళ్ళు, ఒకళ్ళేమో కొంచెం ఒక 6 ఫీట్ హైట్ కావాలంటారు, అట్లా కొంచెం మెచ్యూర్డ్ లుక్ అంటారు, ఫుల్ బియర్డ్ అంటారు, అట్లా చాలా కొంచెం మిస్ మ్యాచ్ అవుతూ అలా అవుతూ. అట్లాంటప్పుడు ఎప్పుడు డల్ ఫీల్ అవ్వలేదా నువ్వు? మీరు అయ్యాను యాక్చువల్గా, ఏంటంటే నేను సింగిల్ సన్, ఎవరు అక్క చెల్లి తమ్ముడు ఎవరు లేరు. సో ఏంటంటే అమ్మ వాళ్ళ మొత్తం నమ్మకం నా మీద ఒక్కడి మీదే కదా. సో వాళ్ళు ఏంటంటే చాలా సపోర్ట్ చేశారు నా ఇనీషియల్ స్టేజ్ లో, ఆల్మోస్ట్ ఒక 2-2.5 ఇయర్స్ కొంచెం ఈ ఇదేంటిది ఆడిషన్స్ వీటిల్లోనే వెళ్ళా అనమాట, తిరుగుతూ ఉండే. అదే బీటెక్ అయిపోయింది అబ్బాయిని ఎందుకు అలా వదిలేశారు అది అంటూ ఉంటారు కదా ఎవరొకళ్ళు, ఇప్పుడు వాళ్ళు వీళ్ళనే కాదు వస్తూనే ఉంటాయి మాటలు, ఒక్కగానొక్క కొడుకు ఎందుకు ఇలాగా అని చెప్పేసి. కానీ ఏంటంటే ఆ బయట ప్రెషర్ ఎప్పుడు నా మీద చూపించలేదు, నా దాకా రానివ్వలేదు వాళ్ళు. ఓకే, చెప్పాను ఒక 2-2.5 ఇయర్స్ ట్రై చేస్తాను డాడీ, ఆ తర్వాత ఇంకప్పటికి అవ్వలేదు అంటే వచ్చి నా స్టడీస్ కి తగ్గ జాబ్ కానీ నేను అది చూసుకుని సెటిల్ అవుతాను అంటే వాళ్ళు ఇంకా 2 ఇయర్స్ అసలు నన్ను ఇంకా డిస్టర్బ్ చేయలేదు, ఆ ప్రెషర్ ఏం పెట్టలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నిజంగా రుణపడి ఉన్నాను. బట్ ఓకే, వాళ్ళు ఇప్పుడు నేను సక్సెస్ అవ్వడం వాళ్ళకి ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు ఉంటున్నారు. ఎక్కడ అంటే బయటికి వెళ్ళినప్పుడు రికగ్నిషన్ అవుతుంది కదా. ఎక్కువ మీరు ప్రాజెక్ట్స్ ఏ ఛానల్ లో చేశారు? ఈటీవీ ఫస్ట్ అయితే ఈటీవీ, అందులోనే ఫస్ట్ 3 ప్రాజెక్ట్స్ దాంట్లోనే చేశాను. ఓకే, దాని తర్వాత అంటే ఫస్ట్ మనసు మమత, నా పేరు మీనాక్షి, ఇమీడియట్ గా రావించాను మామ. ఓకే, దాని తర్వాత బంధం జెమిని వచ్చింది, అది కూడా అరౌండ్ 4-5 మంత్స్. ఆ తర్వాత గుండమ్మ కథ. గుండమ్మ కథ చాలా బాగుంది కదా, ఇప్పుడు దాకా కంటిన్యూ అవుతుంది, 2.5 ఇయర్స్ దాటింది. ఓకే, ఆల్మోస్ట్ 800 ఎపిసోడ్స్ ప్లస్ చేసాం మనం జనరేషన్ చేంజ్ అయిన తర్వాత. గుండమ్మ కథ ఇప్పుడు నడుస్తుంది, ఇంటింటి రామాయణం స్టార్ట్ అయ్యి ఒక 4 మంత్స్ అవుతుంది. హిట్టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download HitTV app. HitTV app. HitTV app ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.